దర్శకుడు శంకర్ రజనీల మాయాజాలం 2.0 ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటంలో సక్సెస్ అయింది. అంతేకాకుండా ఇంతవరకు సృష్టించిన సంచలనాలను సైతం తిరగరాయటానికి సిద్ధమైపోయింది. మన తెలుగు సినిమా బాహుబలి యుఎస్ఏలో ఎన్ని సంచలనాలు నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి యుఎస్ఏలో 6.9 మిలియన్లను సాధించి ఒక రికార్డును నెలకొల్పింది. అయితే 2.0 విడుదలై 4 రోజులే అయినప్పటికీ ఆ మార్కును చేరిపే దిశగా ప్రయాణం చేస్తుందని చెప్పవచ్చు. రోబో 2.0 రిలీజ్ అయి గురువారం నాడు 983,000 రూపాయలను వసూలు చేసి ఫ్రైడే 727,038 రూపాయలు, సాటర్డే 1,12,97,000ను వసూలు చేసి సండేకు 800,000ను వసూలు చేయటమే కాకుండా టోటల్ వీకెండ్ గ్రాస్ చూస్తే 3.8 మిలియన్లను వసూలు చేసి బాహుబలి రికార్డ్స్కు అతి చేరువుగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా సినిమా ప్రదర్శితం కావడానికి చాలా రోజులు ఉండటంతో ఈ రికార్డును అత్యంత ఈజీగా రోబో 2.0 మించిపోతుందని తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా కీలకంగా భావించిన 4 రోజుల వారాంతాన్ని చిట్టి పూర్తిగా సద్వినియోగపరచుకోలేదని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దుమ్ము దులిపాల్సిన సౌత్లో కాస్త స్లోగా ఉండగా నార్త్లోనే మంచి వసూలు నమోదు కావటం విశేషం. తెలుగు వెర్షన్ వరకు జోరు బాగానే ఉన్నా తమిళ్ నుంచి మాత్రం జోష్ తగ్గినట్లుగా సమాచారం. నిన్న ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో 2.0 మంచి వసూలను దక్కించుకుంది. అనూహ్యంగా 8 కోట్లకు పైగా సింగిల్ డే షేర్ రాబట్టి డబ్బింగ్ సినిమాల్లో కొత్త రికార్డ్ సృష్టించింది. మొత్తం 4 రోజులకు గాను 33 కోట్ల షేర్ దాటేసిన 2.0 ఇంకా సగానికి పైగానే పెట్టుబడి వెనక్కు ఇవ్వాల్సి ఉంది. వీకెండ్ మొత్తం 4 రోజుల తెలుగు రాష్ట్రాల షేర్ విషయానికి వస్తే 33.5 కోట్లను విచిత్రంగా తమిళనాడులో మాత్రం 2.0 అద్భుతాలు చేయటం లేదు. 3 రోజుల్లో కేవలం 34 కోట్లు మాత్రమే రాబట్టిన 2.0 సర్కార్ మొదటి రోజు కలెక్షన్స్ కంటే కేవలం 2 కోట్ల ఎక్కువ రాబట్టడం పరిస్థితిని సూచిస్తోంది. Yeah.